నమస్కారం. ఈ రోజు జరగబోతున్న ఈ సరికొత్త కార్యక్రమంలో ఎవరవుతారు అగ్రహారం సీతాపతి? మొదటి పోటీదారుడు మా శివ. రెండవ పోటీదారుడు, నీ పేరేంటి? నీకు తెలీదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రతాప్. ఇప్పుడు నా మొదటి ప్రశ్న నా తమ్ముడికి, బ్రహ్మసూత్రాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు. కరెక్ట్ గా చెప్పారు నువ్వు, అది నా తమ్ముడు అంటే. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే మిస్టర్ శివ, మీకు ఫస్ట్ క్వశ్చన్, సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? రోజు నేను లేవక ముందే ఉదయిస్తాడ్రా, ఎక్కడంటే నాకేం తెలుసు. ఇది చాలా ఓడిపోయాడు, ఓడిపోయాడు బుద్ధి వచ్చింది వాళ్ళకి. మామా నీ కూతురు నాకే. ఎవరు చెప్పాడు ఓడిపోయాడని? ఆగు శివ, ఆలోచించి చెప్పు, సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? తూర్పు. తూర్పు. ఓ తూర్పునా, తూర్పునా, తూర్పునా. ఎవడిదిరా చీటింగ్, కోసి చూడు, బ్లడ్ లోనే చీటింగ్ అనేది లేదు. తమ్ముడు కూల్. శ్రీకృష్ణుడు బోధించిన చివరి గీత పేరేంటో ఆలోచించి చెప్పు తమ్ముడు. ఉద్భవ గీత. చెప్పండి. ఓకే. What the life, amailante tappu. What the life, what the life. ఈ పాట ఏ సినిమాలోది? రే ఇది మా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతా గోవింద. ఏంట్రా మోసం? నిన్ను గీత గురించి అడిగాడు, నన్ను గీత గురించి అడిగాడు. తమ్ముడు వదిలేరా, నువ్వే గెలుస్తావు అనడంలో అనుమానం అనేదే లేదు. యజుర్వేదం అధర్వణ వేదం అంటూ నన్ను ఇరికించడానికి ఇక్కడికి వచ్చావా నువ్వు? వాణి చూడు ఎంత ఈజీగా అడుగుతున్నాడో, క్లూ కూడా ఇస్తున్నాడు. నువ్వు కూర్చొని చూడు. చూడు మామా, అదంతా నాకు తెలియదు. వాడే నన్ను క్వశ్చన్ అడగాలి, చేతులు చూపించుకొని క్లూ ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు మన శివగారిని క్వశ్చన్ అడిగే సమయం. శివగారు, ఇందులో ఎన్ని వేళ్ళున్నాయో చెప్పండి. నువ్వు ఇంత కష్టమైన క్వశ్చన్స్ అడిగితే ఎలా తప్పురా ఇది? మరి ఒక్కొక్కరికి ఒక న్యాయం కాదు కదా. పోటీ అన్న తర్వాత ఇద్దరికి కూడా కష్టమైంది, తనకి కష్టమైందే, నీకు కష్టమైంది. దయచేసి చెప్పండి ఇందులో ఎన్ని వేళ్ళున్నాయి? ఏ ప్రశ్న అడుగుతున్నాడు వాడు? చైన్ చూపిస్తాడు, క్లూని ఇస్తాడు, వాడు ఇష్టం నడు చేస్తున్నాడు, ఇదే న్యాయమా మావా? నిన్ను కూడా చేయి చూపించాడు తను కంగారు. ఓకే ఇప్పుడు ప్రతాప్ గారిని క్వశ్చన్ అడిగే సమయం ఆసన్నమైంది. మిస్టర్ ప్రతాప్, క్వశ్చన్ అడిగానా? మరి మూసు కూర్చో. మిస్టర్ ప్రతాప్, ఈ చేతిలో ఎన్ని రేఖలు? ఏం ప్రశ్న అడుగుతున్నా తెలుస్తుందారా? రేఖలు ఇవ్వడం చెప్పగలరా? చెప్పాలమ్మా, అదే కదా గేమ్ అంటే. మరి మాత్రం ఈజీగా ఎన్ని వేలున్నాయో అడిగావు, నన్ను రేఖలు అడుగుతావా? వాణ్ణి ఎన్ని అడిగాను, నిన్ను ఎన్ని అడిగాను? తెలియదంటే తెలియదని ఒప్పుకో, నో ప్రాబ్లం. లేదు లేదు, నేను ఎందుకు ఓడిపోయాను? సో అలా అయితే ఎన్ని ఉన్నాయో చెప్పు. అయ్యో రేఖలు ఎలా చెప్తారయ్యా, నన్ను మోసం చేస్తారా? నాశనమైపోతారు. డార్లింగ్, పిల్లని అడుగుదామని వచ్చాను. ఇదిగో వీళ్ళే స్వయంవరమని ఒక ప్రోగ్రామ్ పెట్టారు, నేను అందులో నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడు చూడు అన్నదమ్ములు ఇద్దరు ఎలా గొడవ చేస్తున్నారో. చూడు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. పెళ్లి ఇక్కడి నుంచి. చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పేది నోరు మూసుకుని నువ్వు వినాలి. రేపు ఉదయం 11 గంటలకి నీ అంతటా నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే, లేదంటే మీ అమ్మ నాన్నల ముందే నీకు తాళిగడ్డి తీసుకెళ్తా. ఏ మావా రా. సిస్టర్ ఇల్లెవరికి నాలెడ్జ్ లేదు.